నమస్కారం డాక్టర్ పండిత శిశిరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఒక ఆర్థిక క్రమశిక్షణ, ఫ్యామిలీ మొత్తానికి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి థింగ్స్ ఏ విధంగా పెట్టుకుంటే నిజంగా మనకు లక్ కానీ దాంతోపాటు ధనాకర్షణ కానీ కలిగే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది మీరు. సో ఈ సిరీస్లో భాగంగానే అడుగుతున్నానండి, ఇంట్లో అటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతాయి, పక్కింటితోనూ గొడవలు అవుతాయి, ఇంట్లో రిలేటివ్స్తోనూ గొడవలు అవుతాయి, ఫ్రెండ్స్తోనూ గొడవలు అవుతూ ఉంటాయి. అరే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దేనికి పని చేయవు, దేనికి పనికి రాకుండా పోతావు అని చెప్పి శాపలు పెడుతూ ఉంటారు. అవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయంటారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్. ఇక్కడ ఎవరైనా ఒకరిని దూషిస్తే వాళ్ళను కర్స్ అంటే శాపాలు పెడితే, నెగిటివ్గా చెప్తే అవి ఎంతవరకు వర్క్ అవుతాయి, వర్క్ అవుతాయా వర్క్ అవ్వవా అనేది ఈరోజు చూద్దాం. ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అని ఇండియాలోను అమెరికాలోను చాలా ఎక్స్పెరిమెంట్ జరిగాయి. ఎందుకు నేను ఇక్కడ తీసుకొస్తున్నానంటే సైన్స్తో లింక్ చేసి చెప్తున్నాను సబ్జెక్ట్. మనము అఫర్మేషన్స్ గురించి, సబ్కాన్షియస్ గురించి, మనీ అట్రాక్షన్ గురించి క్లాసెస్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, మనం పదే పదే ఒక విషయం గురించి మనము ఎక్కువ మనము ఆలోచించి దాన్ని ఫీడ్ చేస్తే సబ్కాన్షియస్కు డబ్బు సంపాదించాలి, కష్టపడాలి, మనం ఉన్నతంగా ఉండాలి, 10 మందిలో గౌరవంగా బతకాలి, ఈ సీడ్స్ మీరు సబ్కాన్షియస్కు ఫీడ్ చేస్తే వాటి ఫ్రూట్స్ కూడా అలాగే వస్తాయి. అయితే ఈ యూనివర్స్లో పాజిటివ్కే అవకాశం ఉంది తప్ప నెగిటివ్కు లేదు. కానీ నెగిటివ్కి ఎక్కడ ఉందనంటే మీ బ్రెయిన్లో అవకాశం ఉంది, మీరు స్వీకరిస్తే. మా గురువుగారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, నీ మనసును ఎవరు బాధ పెట్టలేరు, నీ మనసును ఎవరు బాధ పెట్టలేరు, నువ్వు అనుమతిస్తే తప్ప అని చెప్పారు, కండిషన్ అన్నట్టు. అలాగా నిన్ను ఎవరు నాశనం చేయలేరు నువ్వు అనుమతిస్తే తప్ప, గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎవరు నాశనం చేయలేరు నువ్వు అనుమతిస్తే తప్ప అని. ఎందుకు నువ్వు, ఎందుకు నువ్వు అనుమతిస్తే తప్ప అని చెప్పానంటే, ఎదుటోడు నువ్వు కావాలనే నిన్ను ఒక మాట అంటాడు, నువ్వు కావాలనే నీకు ఒక కామెంట్ పెడతాడు ఫేస్బుక్లో, అంటే నిన్ను ఇబ్బంది పెట్టాలి, నీ కళ్ళల్లో నీళ్లు తీసుకురావాలి, నీ గుండెకు గాయం చేయాలి, నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే పెడతాడు. కానీ అది స్వీకరించాలా లేదా అనేది నిన్ను బట్టి ఉంటుంది. ఒక దెబ్బ కొడితే శరీరం మీద ఏమి అది కనపడుతుంది, కానీ మనసుకు అది హక్కు ఉంది, నువ్వు కావాలంటే తీసుకోవచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. మెడిటేషన్లో అదే నేర్పిస్తున్నాను నేను, ఒక ఆలోచన అవసరం ఉంటే మనం తీసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ రిజెక్ట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఒకడు వెధవా, తెలివి తక్కువ వాడని తిట్టాడు అనుకోండి, వాడు తిట్టినంత వెధవ అంటారే నువ్వు వెధవ అయిపోవా, కానీ మనకు కోపం వస్తుంది. అవును, ఏంట్రా నేనేంద్రా వెధవా, నువ్వు వెధవ అని రివర్స్ తిట్టడం మొదలు పెడతారు. కాబట్టి రిఫ్లెక్షన్, అది చేయకూడదు. నువ్వు వాడిని తిడుతున్నావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు లెక్క, ఫస్ట్ నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి రియాక్ట్ అవుతున్నావు అక్కడ నువ్వు వెధవాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని మనము మన మనసులోకి యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతి వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది అని అంటే మనకు అందుని దాన్ని తీసుకోవాలా లేదా అనేది మన విల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ప్రధానమంత్రి అయిన మోదీ గారిని కొంత గ్రూప్, ఎవరు మంచి చేసినా కొంత చెడు చేసేవాళ్ళు, చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, 100 మందిలో 10 నుంచి 20 మంది వరకు అదే పని మీద పని కట్టుకుని రోజు నెగిటివ్ ఏదో ఒకటి చెప్తుంటారు. మరి ఆయన పని చేయడం మానేజాడా, కనీసం వాళ్ళ వైపు తలదిప్పి చూడనన్నా చూస్తున్నాడా? లేదు. అంటే ఆయన అనుమతించట్లేదు. ఎవరిని చూస్తున్నాడు? 80% ఉన్న సపోర్ట్ను చూస్తున్నాడు. వాళ్ళు చాలు ఇంకో 20 ఏళ్ళు వెళ్ళడానికి, వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, అది చాలు ఇంకొక 20 సంవత్సరాలు వెళ్ళడానికి. కాబట్టి ఎప్పటికి కూడా జనాలకు నువ్వు మంచి చేయి, 10% ఇవ్వండి, 90% రిటర్న్ వస్తుంది అని నేను ఏదైతే నేచర్ ఫార్ములా చెప్తున్నానో అది ఆయన అప్లై చేస్తున్నాడు. రైట్? జనాలకు ఏం చేస్తే మంచిది, కళలో కూడా ఊహించనిది, మనము అసలు మనం బతికుండగా జరుగుతుందా అనేది Article 370 కాశ్మీర్ను తీసేసి భారతదేశంలో కలపడం అనేది ఎవడితో కాదు అన్నది ప్రూఫ్ చేసి చూపించాడు. అనంటే జన్మలో జరగనివి కూడా చేసి చూపించాడనంటే తనకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాడు ఆయన, పద్ధతి ప్రకారం. కాబట్టి ఆయన నెగిటివ్ వర్డ్స్ పట్టించుకుంటే ఇది సక్సెస్ అవుతుందా? అవ్వదు.
నువ్వు ఎంత 100% 100 మంచి చేసినా అందులో 10% నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. 10% విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పనే అది, వాళ్ళ పనే అది. దానికి స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, రైట్? ఎప్పుడు ఎవరిని బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడదామా? ఎంత మంచి చేసినా దాంట్లో లూప్ హోల్స్ అదే పని మీద రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు, ఎక్కడ తప్పు దొరుకుతుంది? అది వెంట్రుక వాసి తప్పు దొరికినా దాన్ని పెద్దగా చూపించేసి జనాలందరి ముందర చెడ్డ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు ఇటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు. కానీ నేను అనుమతిస్తే తప్ప అని చెప్పాను. నీ మనసును ఎదుటివాడు గాయపెట్టలేడు అనుమతిస్తే తప్ప, నిన్ను ఎదుటివాడు ఓడించలేడు నువ్వు అనుమతిస్తే తప్ప, ఎదుటివాడు నిన్ను బలహీనపరచలేడు నువ్వు అనుమతిస్తే తప్ప. కాబట్టి నీ బలహీనతలు బయట పెట్టుకుంటే వాడు దాన్ని తీసుకుని ఎదుగుతాడు. అప్పుడు విమర్శకులకు సమాధానం ఎలా చెప్పాలి అంటే పనితో చెప్పాలి, రిజల్ట్తో చెప్పాలి. జస్ట్ పైన కింద మూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకు రిప్లై ఇవ్వడానికి వెళ్ళొద్దండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఏనుగు దారిలో వెళ్తుంది, చుట్టుపక్కల ఒక 50 కుక్కలు ఒక విపరీతంగా అరుస్తున్నాయి. కుక్కలకు మామూలే కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తాయి. కాబట్టి ఆ రకంగా అరిచినప్పుడు ఏనుగు చక్కగా ముందుకెళ్తుందా, వాటికి సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటుందా? జనరల్గా సైలెంట్గా వెళ్తుంది. కాబట్టి అలాగా మీరు ముందుకెళ్ళిపోవాలి. అనుకుంటే ఏనుగు ఒక్క కాలుతో కొడితే ఒక్కటేసారి 2-3 కుక్కలు చనిపోతాయి, చేయగలదు, రైట్? తొక్కేస్తే అన్ని కుక్కలు చనిపోతాయి, కానీ అది చేస్తుందా? చేయదు. గమనించండి, కుక్కల నేచర్ మొరగడం, కుక్కల నేచర్ మొరగడం, ఏనుగు నేచర్ ముందుకు సాగిపోవడం. ఎక్కడా చూడకూడదు. తన దగ్గర బలమున్నా, వాటిని చంపగలిగే బలమున్నా కూడా అది క్షమించేస్తుంది, అది గొప్ప. కాబట్టి ఎప్పుడు కూడా గొప్పవాడు ఎవడయ్యానంటే ఎదుటివాడు బలహీనుడైనా చంపకుండా వదిలేయగలగడం. వాడు ప్రపంచంలోనే కాదు, ఈ విశ్వంలోనే అత్యంత గొప్పవాడు. బలవంతుని క్షమించడం అంటే అది మన చేతకానితనం కావచ్చు. బలహీనుడు ఉన్నాడు వాడు, వాడిని చంపగలుగుతాం మనం, అయినా కూడా క్షమించి వదిలేయడం అనేది ఈ విశ్వంలో అన్నిటికంటే ఉండే గొప్పతనం. వాడికి ఎప్పుడు ఓటమి ఉండదు, ఎదురు ఉండదు. కాబట్టి మీరు కూడా అలాగా ఓటమి ఎదురు ఉండకుండా ఉండాలనంటే అటువంటి విమర్శకులను, అటువంటి వారిని వదిలేసి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆ దానికి బిఎంఈటీ సపోర్ట్ చేస్తుంది. ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు లాగేవాళ్ళు ఇప్పుడు చాలామందే ఉంటారు. లాజిక్ ఏంటంటే ఎంత సింపుల్ ఇది ఉంటుందంటే, మనం ఎప్పుడైనా ఒక వర్క్ మొదలుపెట్టినప్పుడు మన చుట్టుపక్కల ఉండే బంధుగణం కానీ ఫ్రెండ్స్లో కానీ, ఈ విమర్శకుల గురించి చెప్తున్నాను, వాళ్ళల్లో ఎక్కువ ఏం చెప్తారంటే, అరే వెళ్ళొద్దురా, అది ఫెయిల్ అవుతావు, నువ్వు చేయలేవు అని చెప్తారు. సక్సెస్ అయ్యాక, చూడు నేను చెప్పేవాడికి, నేను చెప్పింటేనే ముందు పోయి సక్సెస్ అయ్యాడు, నేనే సలహా ఇచ్చిందని వాడే ముందుకు వస్తాడు. ఫస్ట్ ఏం చెప్తాడు, నువ్వు చేయలేవు అంటాడు. సక్సెస్ అయ్యాక వాడే వచ్చి, నేనే అందరికీ చెప్పానని వాడే ముందుకు వచ్చి చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరు మారుతున్నారు? వాడి మాట, వాడి నేచర్ మారుతుంది, నువ్వు మారట్లేదు. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే చనిపోయేంత వరకు వాటి మీదనే ఉండాలి, నేచర్కి హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వీలైనంత వరకు వేరే వాళ్ళకి చెడ్డ చేసే ఆలోచన కూడా రాకూడదు. మన పిల్లలకు అదే నేర్పించాలి. ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటో డబ్బు మీద కానీ ఎదుటివాడి దాని మీద ఆశ పెట్టుకోకుండా మనకున్నంత వరకు చేయాలి. నేచర్ తెచ్చి నీకు పెడుతుంది. ఆ ఆలోచన ఉన్నవాడికి ఎప్పుడు తిండి తక్కువ కాదు, ఆలోచన ఉన్నవాడికి తిండికి తక్కువ ఎక్కువ కాదు. ఎందుకంటే మనం నేచర్ కనెక్ట్ అయిపోయాం, నేచర్కి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇలాగా ఇక్కడ ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే, మనం ఎవరికైనా అలాగా తిట్టినప్పుడు, శాపాలు పెట్టినప్పుడు, నెగిటివ్గా చెప్పినప్పుడు వాళ్ళు స్వీకరిస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు నాశనం అయిపోతున్నావురా, నువ్వు చచ్చిపోవాలరా అని అన్నాడు అనుకో, అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానా, అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానా అని వాడు అటు ఇటు చూసుకుండా ట్రాఫిక్లో వెళ్తే ఏదో బండి గుద్దేస్తుంది. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కాదు 4 కళ్ళు పెట్టుకునే రోడ్డు క్రాస్ చేయాలి, అంత ర్యాష్ డ్రైవింగ్ ఉంది. ఆల్ ఎక్కువ మంది ఈడియట్స్ ఉన్నారు, ఏం ట్రాఫిక్ ఫాలో చేయకుండా వెళ్తున్నారు. డెఫినెట్గా జరుగుతుంది. అంటే ఎవడికి అవకాశం ఇచ్చినట్టు నువ్వు వాడికి అవకాశం ఇచ్చుకుంటావు. కాబట్టి అటువంటి విధవలు చెప్పిన మాటలు పట్టించుకోవద్దండి, తీసిపడేయండి. విమర్శకులు మనం ఎదగడానికి సాయం చేయాలి, మనం పడిపోవడానికి కాదు. ఎదగడానికి ఎప్పుడు సాయం చేస్తాడు? వాడు ఏదన్నా చెప్తే దాంట్లో మంచి పాయింట్ తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప, వాడు నెగిటివ్ చెప్తున్నాడు నిన్ను లాగడానికి, నిన్ను అగాధంలో తోయడానికి, నిన్ను ఎదగకుండా ఆపడానికి చెప్తున్నాడు అనేది నువ్వు గ్రహించాలి ఫస్ట్. కాబట్టి ఇది విన్న తర్వాత ఎవరైనా విమర్శ చేస్తే నవ్వుతారు మీరు, అయిపోయి నవ్వినప్పుడు వాడు చచ్చిపోతాడు. ఎవరైనా నిన్ను ఒక శాపం పెట్టినప్పుడు మీరు నవ్వారనుకోండి, వాడు చచ్చిపోతాడు, ఏందిరా వీడు ఇంత చెప్తుంటే బాధపడకుండా నవ్వుతున్నాడు అని చెప్పేసి. ఎందుకనంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను, మీరు అనుమతిస్తే తప్ప మీరు బాధపడరు. కాబట్టి అనుమతించొద్దండి, ఇది ఆ నిర్ణయం మీ చేతిలో ఉంది, ఇజంట్ ఇట్?
మీరు కావాలంటే దాన్ని స్వీకరించవచ్చు, లేకపోతే ఇది లేదు, మంచి కాంప్లైంట్ ఉంది, స్వీకరించండి, హ్యాపీగా ఉండండి. చెడ్డదైతే ఎందుకు స్వీకరిస్తారు? మీ మైండ్ నెగిటివ్ ఆలోచనలతో నిండిపోవాలా, పాజిటివ్తో నిండిపోవాలా? పాజిటివ్తో నిండిపోవాలి. మరి నెగిటివ్ను రిజెక్ట్ చేయండి. కాబట్టి మన బ్రెయిన్లో, మన దారిలో, మన జీవిత పయనంలో తావు లేకుండా చూసుకోండి. విమర్శకులను వీలైనంత వరకు వాళ్ళను ఏమి స్వీకరించొద్దండి. కాబట్టి ఈ న్యూరో సైన్స్ అనేది ప్రూఫ్ చేసింది, ఎవరైనా చెప్పినప్పుడు అది వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఎవరైనా పెట్టినప్పుడు మీరు బాగా చూస్తుంటారు, వాళ్ళు వీక్ అయిపోతారు, వీక్ అయిపోతారు. కాబట్టి నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు తెలంగాణ ఉద్యమంలో, ఆ అబ్బాయికి ఒక ఇబ్బంది అయింది, గాయమైంది అన్నట్టు, తలకు ఎక్కడో. అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ పొరపాటున డాక్టర్ బాబు దీంతో ఏదన్నా ఇబ్బంది కావచ్చు అని ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇబ్బంది కలగవచ్చు. అప్పటి నుంచి ఇప్పటివరకు డిప్రెషన్లో ఉన్నాడు. నాకేదో అయింది, నా బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, ఏం చేయలేదని. 25 సంవత్సరాలు ఎలా ఉండాలి యువత అంటే అంత దాంట్లలో డిప్రెషన్ అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. ఒకటే చెప్పాను, ఈ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉందని వచ్చింది. ఇంకా ఆ డాక్టర్ మాట నమ్మొద్దు. నీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, నిద్ర రావట్లేదు, నాకు చాలా నీరసంగా ఉంది. అది నీ ఆలోచన, అది నీ ఆలోచన. నెగిటివ్స్ అన్నీ తీసి పక్కకు పడేసి పాజిటివ్ విత్తనాలు నాటండి. పాజిటివ్ ఎదిగినప్పుడు నెగిటివ్కు తావు లేకుండా వెళ్ళిపోతుంది. ప్లస్ విరామం లేకుండా పనిచేయండి. ఆలోచనకు విరామం లేకుండా ఉండాలనంటే మీరు ఒక పని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఎలా వెళ్ళిపోవాలనంటే వేరే దానికి తావు ఇవ్వకూడదు. మరి అటువంటిది ఏదైనా సెలెక్ట్ చేయి అని చెప్పాను. సార్, మా ఊరి కొండ మీద దేవదారుని ఒక ఆకు దొరుకుతుంది, అది ఇమ్యూనిటీని పెరుగుతుంది, మొన్న కరోనా వచ్చినప్పుడు అందరూ దాంతో కషాయం చేసుకున్నారు అని చెప్పడం మొదలుపెట్టాడు. 15 నిమిషాల వరకు ఆయన నాకు ఇబ్బంది ఉంది, నేను ఇబ్బంది పడుతున్నాననేది ఒక్క విషయం కూడా గమనించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క దాని మీద మనం ఫోకస్ చేస్తే దాని నుంచి సంపద రాబట్టడానికని నేను అతనికి ప్లాన్ ఇచ్చాను. ఆ ఫోకస్ చేస్తే ఇవన్నీ మర్చిపోయాడు, తనకు ఒక సమస్య ఉందన్న విషయం కూడా మర్చిపోయాడు. మీరు కష్టపడితే శారీరక మానసిక కష్టంతో అలసట వచ్చి నిద్రపోతారు, ఇవి ఏమీ తావుకే రావు. కాబట్టి మనలో ఉన్న బలహీనతలు మనల్ని ఎదగనీయకుండా ఆపుతాయి, అవన్నీ తీసేయండి. ఎవరో ఏదో అన్నారని ఏం చేయొద్దు. అట్లనే వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారా? ఎవరన్నా ఏదో ఒక మాట చెప్పారని మీద బాధపడకుండా కూర్చొని ఎగ్జామ్లో ఫెయిల్ అయితే డబ్బులు లేక ఇబ్బంది పడితేనే వ్యాపారంలో నష్టం వస్తే వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారా? చెప్పండి. ఇవ్వడు. పైగా మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పిపోతాడు వాడు, మరే నువ్వు చేత కాని వాడివి అంటాడు మళ్ళీ. కాబట్టి మీ డిసిషన్స్, మీ లైఫ్ యొక్క మేజర్ పార్ట్స్ అన్నీ వేరే వాళ్ళ చేతులు పెడతారా, మీరు చేతులు పెడతారా? డెఫినెట్గా మీ చేతిలోనే ఉండాలి. కాబట్టి సింపతి కోసమో ఎవరో ఒకరు భుజం తట్టడానికి ఒక 4 మాటలు చెప్తారని పోవద్దండి. సింపతి అవసరమే లేదు. ఎందుకు కావాలి సింపతి? ఓదార్పు ఎందుకు కావాలి? మిమ్మల్ని మీరు ఓదార్చుకునే స్టేజ్కి మీరు ఎదగాలి, ఇంకొకటి మీద ఆధారపడకూడదు. కాబట్టి ఈ రకంగా ఎదుటివాడు నాశనం అవ్వాలి అనుకునేవాళ్ళు, నువ్వు చిరునవ్వు వచ్చినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది, వాడే నాశనం అయిపోతాడు. ఎలా నాశనం అవుతాడంటే వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఏంటి వీడికి ఎంత చెప్పినా కావట్లేదు అని చెప్పి వాడు పిచ్చోడు అయిపోతారు, తప్ప మీరు మాత్రం చక్కగా ముందుకెళ్తారు ఏనుగులాగా. కాబట్టి ఎప్పటికి కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దండి. అవి ఏమి వర్కౌట్ అవ్వవు. ఇవి కూడా కొన్ని బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా చాలామంది చేతబడులు అని చెప్తుంటారు కదా, బ్లాక్ మ్యాజిక్, అవి కూడా వర్క్ కావు, పని చెయ్యవు. ఎలా చెప్పగలుగుతున్నారనంటే దట్ ఈస్ సైన్స్. నేను ఇక్కడి నుంచి పక్కన ఉన్న అబ్బాయితో మాట్లాడాలంటేనే ఫోన్లో మాట్లాడాల్సి వస్తుంది. ఈ కాలు ముందు టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి మళ్ళీ అబ్బాయికి వెళ్తుంది. పక్కనున్న వాళ్ళ మీదనే నేను ఒక కాల్ చేసి పిలవడానికే కానప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళను ఎలా మనం ఇబ్బంది పెట్టగలుగుతాం? ఇబ్బంది పెట్టగలుగుతారు వాడు నమ్మినప్పుడు, ఇబ్బంది పెట్టి చంపగలుగుతారు వాడిని నమ్మినప్పుడు. కాబట్టి చాలా వరకు నేను గమనించింది, నాకు వచ్చిన కేసెస్ హిస్టరీ అంతా సొంత వాళ్ళు పక్క నుండి వాళ్ళని పొడిచి 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 చంపినప్పుడే అటువంటి దాంతో చనిపోతున్నారు. అంటే సైకలాజికల్గా చంపుతున్నారు వాళ్ళని. నీకు ఏదో చేశారు, నీది అయిపోయింది, నీ కాలు పడిపోతుంది అని అంటే ఏం చేస్తున్నాడు? సబ్ కాన్షియస్కు పోతుంది అంటే పోతుంది, వస్తుంది అని అంటే వస్తుంది. ఆ రకంగా మీరు వాటికి తావు ఇవ్వకూడదనంటే అవి లేవు అని నమ్మండి ఫస్ట్. అవి లేవు, గుర్తుపెట్టుకోండి. నేచర్ ఎప్పుడూ పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్ ఉండదు. అటువంటివి ఉంటే ఈ పాటికి ఎంతమందిని చంపుండాలి చెప్పండి? ఇజంట్ ఇట్ పాకిస్తాన్ వాడు ఇండియాలో ఎంతమందిని చంపగలుగుతాడు చేతపడి చేసి? మరి ఎందుకు చేయలేకపోతున్నాడు? అది లేవు కాబట్టి. అస్త్రాలు చేతిలో ఉన్నా ఓడిపోతున్నాడు కాబట్టి ఇంకా దూరంగా ఉండి ఏం చేయగలుగుతారు? కాబట్టి ఎప్పుడు మీరు వాటిని నమ్మొద్దండి. మీ గుండె ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. మంచి ఐడియాలతో రండి, కొత్త కొత్త ప్లాన్స్తో రండి. బిఎంఈటీ మీకు సపోర్ట్ చేస్తుంది. కొత్త దారులు వెతికి
పనిలో నిమగ్నమైపోండి, వేరే దానికి ఆలోచనలకు తావు కూడా ఇవ్వద్దండి, ఆలోచనలకు మీరు గ్యాప్ కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఎదుటివాడు మిమ్మల్ని చెప్పి మీ మనసును ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశం లేకుండా మీరు ఒక ప్లాన్ కానీ, ఒక పని కానీ, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, ఒక కొత్త ఇన్వెన్షన్ కానీ దాంట్లో మీరు బిజీ అయిపోండి, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ టీవీ, థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ నాగరాజు గారు. చూశారు కదండి వీడియో. సో వీడియో చూసిన తర్వాత మీకు కనుక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే, కాంటాక్ట్ నెంబర్ కనుక కనెక్ట్ అవ్వకపోతే, సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా మీరు అందులో జాయిన్ అయ్యి వెంటనే మీరు అడగొచ్చు. సో రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అది మీరు బిఎంఈటీ క్లాస్ గురించి అయినా సరే, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ మనీ మంత్ర క్లాస్ అయినా కావచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి మహిళలకు ప్రత్యేకించి సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది దాన్ని వెళ్ళగొట్టడానికి అసలు ఏం చేయాలి అనేటువంటి ఐడియాస్, సలహాలు, సూచనలు, అండ్ చిరు వ్యాపారస్తులు ఉంటారు, సో మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ అవి కనుక మీకు వర్కౌట్ లేదని తెలిస్తే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీరు అడగొచ్చు అన్నమాట, వెంటనే స్పాంటేనియస్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. బిఎంఈటీ ప్లాట్ఫామ్లో మీకు ఒక వన్ రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే విధంగా కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే డీటెయిల్స్ కనుక్కొని మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎటువంటి సలహాలు, సూచనలు, మనీకి సంబంధించినటువంటి విషయాలు మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.